ప్రపంచంలో 50 మిలియన్ యూజర్స్. ఇదొక విలువైన సంఖ్య, ఎందుకంటే ప్రపంచంలో కొన్ని సర్వీసులు అనేవి ఎప్పుడు మనతో అందుబాటులోనే ఉంటాయి. అయితే అవి వాస్తవ ప్రపంచానికి చేరువైంది మాత్రం ఎన్నాళ్ళకో కొన్నాళ్ళ తర్వాత. అంటే ప్రపంచంలో కొన్ని సర్వీసులు మానవావళికి ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి. ఉదాహరణకి ఏరోప్లేన్, ప్రపంచం అంతటికి ఏరోప్లేన్ ఉంటుంది. అయితే ప్రపంచంలో కొన్ని వేల కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఏరోప్లేన్ ఎక్కే వాళ్ళ సంఖ్య ఎంతమంది? అదేవిధంగా ఇప్పటికీ కూడా విద్యుత్ శక్తి వచ్చి చాలా కాలం అయినప్పటికీ ఇంకా లైట్ని చూడవని ప్రపంచం కూడా ఉంది. అదేవిధంగా చాలా సర్వీసులు ఉన్నాయి. ఒక ఆటోమొబైల్ అయితే కానీ, ఒక మొబైల్ ఫోన్ అయితే కానీ, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, ఇవన్నీ సామాన్య మానవులకి దగ్గరకు వచ్చేటప్పటికీ చాలా సమయం గడిచింది. అయితే ఈ మధ్య కాలంలో ఈ 50 మిలియన్కి చేరువైన కొన్ని సర్వీసులని మనం పరిగణలోకి తీసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. అదేంటో చూద్దాం. ఈ గణాంకాలు చూస్తే మనకే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. మీకు తెలుసా, ఏరోప్లేన్ కనిపెట్టిన తర్వాత, ఏరోప్లేన్ వాడుకలోకి వచ్చిన తర్వాత 50 మిలియన్ సామాన్యులకి, ప్రజలకు దగ్గర అవటానికి సుమారు 68 సంవత్సరాలు పట్టింది. ఆటోమొబైల్ వాడుకలోకి వచ్చిన తర్వాత 50 మిలియన్ యూజర్స్కి చేరువవటానికి ఎంతకాలం పట్టిందో మీకు తెలుసా? సుమారుగా 62 సంవత్సరాలు పట్టింది. అదేవిధంగా మొబైల్ ఫోన్ కనిపెట్టిన తర్వాత 50 మిలియన్ల ప్రజలను చేరడానికి 50 సంవత్సరాలు పట్టింది. ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత అది 50 మిలియన్ల యూజర్ దగ్గరికి వెళ్ళటానికి 46 సంవత్సరాలు పట్టింది. క్రెడిట్ కార్డ్ అయితే వీటితో పోల్చుకుంటే క్రెడిట్ కార్డ్ కొంచెం వేగంగానే మొదలైందండో. ఇంచుమించుగా క్రెడిట్ కార్డ్ 28 ఇయర్స్ సమయంలో 50 మిలియన్ యూజర్ల మార్కును దాటింది. అయితే దానికంటే వేగంగా వెళ్ళింది టీవీ, టెలివిజన్. టెలివిజన్ ఈ 50 మిలియన్ యూజర్ మార్క్ దాటడానికి 22 సంవత్సరాలు పట్టింది. అంతకంటే వేగంగా ప్రజల్లో చేరువైంది ఏంటో తెలుసా? మీరే ఆశ్చర్యపోతారు, ఏటీఎం కార్డ్. ఏటీఎం ప్రజలు చేరువు కావటానికి సుమారు 18 సంవత్సరాలు పట్టింది 50 మిలియన్ మార్క్ రీచ్ అవటానికి. ఆ తర్వాత వచ్చి ఉన్నది ఏటీఎం కార్డ్. అంటే 50 మిలియన్ల యూజర్ని చేరటానికి, అంటే ప్లాస్టిక్ మనీ ప్రజలకు చేరువు కావటానికి సుమారుగా 12 సంవత్సరాలు పట్టింది. దానికంటే నేను ఇప్పుడు చెప్పిన వాటన్నిటికంటే వేగంగా రీచ్ అయింది ఇంటర్నెట్. ఇంటర్నెట్ 50 మిలియన్ యూజర్ల మార్క్ దాటడానికి సుమారు 7 ఇయర్స్ పట్టింది. ఇంటర్నెట్ పెట్టిన తర్వాత పేపాల్ 50 మిలియన్ యూజర్ల దగ్గరికి వెళ్ళటానికి 5 సంవత్సరాల సమయం తీసుకుంది. అయితే ఆ పేపాల్ని బీటౌట్ చేసింది మన యూట్యూబ్. సుమారు 50 మిలియన్ యూజర్ల మార్క్ దాటడానికి 4 ఇయర్స్ పట్టింది. ఆ ఫేస్బుక్ వచ్చి యూట్యూబ్ను పడగొట్టేసిందండో, సుమారు 3 సంవత్సరాల కాల వ్యవధిలోనే 50 మిలియన్ యూజర్ల మార్క్ దాటింది. అయితే దానికంటే వేగంగా కూడా ట్విట్టర్ ధామ్ ధామ్ చేసింది. కేవలం 2 సంవత్సరాల్లో 50 మిలియన్ యూజర్లను దాటేసింది. అంటే ఒక కార్, ఏరోప్లేన్, పవర్, మొబైల్ ఫోన్ ఇటువంటి టాంజిబుల్ గూడ్స్ సామాన్య ప్రజలకు వెళ్ళటానికి 50 మిలియన్ మార్క్కి చాలా కాలం తీసుకుంది. కానీ కేవలం 7 సంవత్సరాల వ్యవధిలో వచ్చిన ఇంటర్నెట్ ద్వారా వచ్చిన సర్వీసులు ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి కేవలం కొన్ని సింగిల్ డిజిట్ సంవత్సరాల్లోనే ప్రజలకు చాలా వేగవంతంగా చేరువైపోయాయి. సో ఈ ప్రపంచం అనేది ఎంత వేగంగా ఉందో ఒక 50 ఇయర్స్ బిఫోర్కి వెళ్తే, మనకి 50 ఇయర్స్ బిఫోర్ ఎంత స్లోగా ఉందండి, కార్, మొబైల్, పవర్, క్రెడిట్ కార్డ్, టెలివిజన్ రావటానికి 50 మిలియన్ యూజర్ల మార్క్ దాటడానికి చాలా టైం తీసుకున్నాయి. కానీ కేవలం ఇంటర్నెట్ యుగం స్టార్ట్ అవ్వగానే చాలా తక్కువ కాల వ్యవధిలో ప్రజలకు చేరువైపోయినటువంటివి యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్.